ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి ఆమడుగురు నూతన సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీని కూడా లాభాల బాటలో నడిపించాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులతో పాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగాలు అందరూ ఈ అమ్మడుగూరు అంటే పల్లెటూరు అనేది చాలా ముఖ్యమైన దాదాపుగా 10 సంవత్సరాలుగా హెడ్ క్వార్టర్స్ సంబంధించి రావాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు అమ్మడుగూరు నుంచి వైఎస్ ఓడిసి, వైఎస్ నల్లమాడ, అదేవిధంగా అంటే దాదాపుగా 6 మండలాలు కలుపుకుంటూ మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం గారికి, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగస్తులకి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మన నేతన్న ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో ఏమి చేసిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే అమ్మడుగురు సర్వీస్ స్టార్ట్ చేయడం చాలా సంతోషం, చాలా అదేవిధంగా కొన్ని ఇతర రూట్లు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ బస్సు కూడా వైఎస్ బ్రాహ్మణపల్లి హాస్పిటల్ కొత్త జీవులు పెడతామని నా విన్నాం. వైఎస్ బ్రాహ్మణపల్లి పోతే ఎందుకంటే ఉన్నారా ఇతర ఏదైనా ఆర్టీ సర్వీస్ బస్సులు కూడా సాధ్యమైనందుకు వైఎస్ బ్రాహ్మణపల్లి పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఖచ్చితంగా దీన్ని 4 సింగిల్ అంటున్నారు, నన్ను 8 సింగిల్ చేయాలంటే వాళ్ళు మన చిన్న విన్నపం.